కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో రిటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. అలాగే కేంద్రం నిర్ణయంతో బంగారం, వెండి, లెదర్ వస్తువులు, సీఫుడ్ చౌకగా లభించనున్నాయి. టెలికాం పరికరాలు, అమ్మోనియం నైట్రేజ్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వంటి వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీపై భారీగా కోతలు విధించింది. ఫలితంగా ఎలక్ట్రానిక్, విలువైన లోహాలు, కీలక ఔషధాల ధరలు కొంతమేరకు తగ్గనున్నాయి. క్యాన్సర్ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, పీసీబీఏ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 15% తగ్గించారు. దీంతో వినియోగదారులకు స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్లో తగ్గించారు. పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% కుదించారు. ఇక ప్లాటినం, పల్లాడియం, ఓస్మియం, రుథేనియం, ఇరీడియంపై 15.4% నుంచి 6.4% తగ్గించారు. క్యాన్సర్ రోగులకు ఊరటనిచ్చేందుకు వీలుగా మరో 3 కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ సహా పలు రంగాల్లో వాడే 25 అరుదైన ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. వీటిల్లో నికెల్, బ్లాస్టర్ కాపర్, నికెల్ కాథోడ్ ఉన్నాయి. ఇవి కాక మరో 2 2.5% తగ్గించారు. బ్రూడ్ స్టాక్స్, పాలిచాట్ స్వామ్, రొయ్యలు, చేపల ఫీడ్పై కస్టమ్స్ డ్యూటీని 5% కుదించారు. ఫిల్లింగ్ మెటీరియల్గా వాడే బాతు ఈకలపై సుంకాన్ని తగ్గించారు. మెథలిన్ డైఫినైల్ డైసోసైనెట్పై కస్టమ్స్ సుంకాన్ని 7.5% నుంచి 5% తగ్గించారు. సౌర విద్యుత్ సంబంధిత భాగాలపై సుంకాన్ని పొడిగించకూడదని కేంద్రం ప్రతిపాదించింది. లెదర్, ఫుట్వేర్పై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. పలు టెలికాం పరికరాలపై కేంద్రం సుంకాన్ని పెంచింది. మదర్ బోర్డులపై 10 నుంచి 15% దిగుమతి సుంకాన్ని పెంచింది. అమ్మోనియం నైట్రేట్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్పై కస్టమ్స్ సుంకాన్ని 10 నుంచి 25% పెంచారు. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.